ఇది టేస్ట్ ఆఫ్ వైజాగ్. హాయ్ హలో, దిస్ ఇస్ ఆర్ జే షామ్లీ ఫ్రమ్ రేడియో సిటీ 91.1 FM. అండ్ ఈ రోజు అయితే రేడియో సిటీ టేస్ట్ ఆఫ్ వైజాగ్ అంటూ మనం అయితే షియాన్ ట్రైన్ రెస్టారెంట్ లో ఉన్నాం. సో అక్కడ అంటే మొత్తం ట్రైన్ సెటప్ లో ఉందన్నమాట రెస్టారెంట్ అంతా. అండ్ ఎటువంటి టేస్టీ ఫుడ్ ఉంటుందో అన్నది లోపలికి వెళ్ళి చూద్దాం, పదండి. రెస్టారెంట్ లో ఉన్నాం అండ్ లోపల చూస్తే ఇంత బాగుంది అంటే ఒకసారి లుక్ వేయండి. ఆ లైటింగ్ కానీ అండ్ అక్కడ బొమ్మలు కానీ, టాయ్ రెస్టారెంట్ అంటే ఇలా టాయ్ ట్రైన్ వచ్చి మనకి ఫుడ్ సర్వ్ చేస్తుంది ఇక్కడ. అండ్ అంతేకాకుండా ఎదురుగుండా ఒకటి ఉంది చూసారా, కలర్ఫుల్గా. సో నేను కూడా వెళ్తాను, ఇదేంటి అన్నది చెప్తా. సో సెలబ్రేషన్స్ అన్నీ మొత్తం ఒక క్లాత్ ఉంది కదా, ఇక్కడ ఏదైనా సరే మన విష్ రాసేసి ఇక్కడ పిన్అప్ చేయొచ్చు అనమాట. లాస్ట్లో మనం వెళ్ళిపోయేటప్పుడు ఒక విష్ కోరుకొని ఇక్కడ పిన్అప్ చేద్దాం, సరేనా? అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను శ్రీకాకుళం స్టేషన్ దగ్గర కూర్చున్నాను. సో ప్రతి ప్లేస్ అక్కడ కూడా రాసిందనమాట, ఢిల్లీ అండ్ ఎక్సెట్రా వేరే వేరే ప్లేసెస్. సో ఇక్కడ నేను షియాన్ రెస్టారెంట్కి వచ్చాను, ఇక్కడ మరి ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుంది ఏంటి అని. సో మరి నా ఫుడ్ అయితే ఇప్పుడు టాయ్ ట్రైన్ మీద రాబోతుంది, ఎక్కడో ఇంకా ఏదో స్టేషన్లో ఆగినట్టుంది. సో వెయిటింగ్, గ్రీన్ సిగ్నల్ వచ్చింది, సో వచ్చేస్తుంది అనమాట. బట్ బేసిక్గా మనం కూడా ఎంజాయ్ చేస్తాం అంటే ఎప్పుడు యూజువల్గా అయితే వచ్చి వెయిటర్స్ వచ్చి మనకి సర్వ్ చేస్తారు, బట్ ఇది ఒక కొత్త లుక్ అనమాట. ఇలాగ టాయ్ ట్రైన్ వచ్చి మన ఫుడ్ని తీసుకొస్తూ ఉంటే అండ్ బేసిక్గా మనం కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తాం అండ్ పిల్లలు కూడా ఇంకా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు ఎక్కడికి రెస్టారెంట్కి వచ్చినా పిల్లలు ఓకే అంటే కొంచెం గాల్ ఎక్కువ చేస్తూ ఉంటారు, కానీ ఇలాంటి ప్లేస్కి వస్తే వాళ్ళు కూడా సూపర్గా ఎంజాయ్ చేసి ఇంకా అంటే నెక్స్ట్ మళ్ళీ ట్రైన్ రావాలి కదా అని ఇంకా ఎక్కువ తింటారు అనుకుంటా. హాయ్, మీ పేరు? సంతోష్. సో సంతోష్ గారు ఉన్నారు అనమాట ఇక్కడ మెయిన్ షెఫ్. అండ్ ఇక్కడ అయితే 3 ఐటమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇది ఏంటి? క్రిస్పీ చికెన్. అండ్ ఎస్ సార్, ఇవన్నీ కూడా మనం టేస్ట్ చేద్దాం అండ్ దీని గురించి మాట్లాడదాం కూడా. సో బిర్యానీలో ఇంకేం వెరైటీస్ ఉన్నాయి షాన్ రెస్టారెంట్లో? కొడియప్పుడు పలావ్, రాజమండ్రి అజంతా, ఆఫ్ఘన్ బిర్యానీ, బటర్ చికెన్ బిర్యానీ, డబల్ జాయింట్ బిర్యానీ. ఓకే, సో చాలా వెరైటీస్ ఉన్నాయని అర్థమవుతుంది. అయ్యో, నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ మెన్యూ చూడడం అనేది కొంచెం మిస్ అయ్యాను. సో వెజ్లో బోల్డ్ అండ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ నాన్ వెజ్లో కూడా, అండ్ నూడిల్స్, కర్రీస్, నాన్ వెజ్ ఇవన్నీ కూడా. సో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట, చూస్తే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్. సో ఎస్, ఇప్పుడైతే షియాన్ రెస్టారెంట్లో ఉన్నాం అండ్ నాతో పాటు మీ పేరు? చాందిని. చాందిని నీలిమ. చాందిని నీలిమ ఉన్నారు. సో ఇద్దరు పార్ట్నర్స్ అనమాట షియాన్ ట్రైన్ రెస్టారెంట్. యాక్చువల్గా మేము 5 మెంబర్స్ పార్ట్నర్స్. సో 5 మెంబర్స్, అందులో మేము ఇద్దరం. ఇందులో వీళ్ళిద్దరు అండ్ వీళ్ళందరూ కూడా బీటెక్ చదివారు అంతేనా? బీటెక్ ఫ్రెండ్స్. కాదు, బీటెక్ చేస్తూ రెస్టారెంట్ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఫస్ట్ నుండి జాబ్స్ కన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నాం. సో ఏ బిజినెస్ చేయాలంటే మేము అందరం కూడా ఫుడీ అనమాట. మేము రెస్టారెంట్కి వెళ్తే ఎలాంటి ఫుడ్ ఎంజాయ్ చేస్తాం, సో మేమే పెట్టాలి అనుకున్నాం. సో స్టార్ట్ చేస్తాం రెస్టారెంట్ ఐడియా. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2 ఇయర్స్ బ్యాక్ నుండి ఐడియా నడుస్తుంది అనమాట. అంటే ఏం రెస్టారెంట్ పెట్టాలి వైజాగ్లో, మాదే ఫస్ట్ చాలా కొత్తగా ఉన్న యూనిక్ కాన్సెప్ట్తో రావాలి అని అనుకున్నాం. సో అప్పుడు మాకు వచ్చిన ఐడియా ట్రైన్ రెస్టారెంట్ అని. కానీ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల లేట్ అయింది, బట్ లేట్గానే వచ్చాం, కానీ లేటెస్ట్గా వచ్చాం. లేట్గా వచ్చారు, లేటెస్ట్గా వచ్చారు అండ్ అందరికీ తెలుస్తుంది కూడా. అంటే ఇంత టేస్టీ ఫుడ్ ఎక్కడున్నా కూడా బేసిక్గా మనం ప్రమోట్ చేసుకోకర్లేదు. ఎవరైనా ఒకసారి ఇప్పుడు నేను వచ్చాను టేస్ట్ చేశాను, మా బిట్టు వచ్చాడు టేస్ట్ చేశాడు, వెళ్ళి ఇంకొక 5 మెంబర్స్కి చెప్తారు ఖచ్చితంగా వెళ్ళాను. ఫుడ్లో ఉన్న మ్యాజిక్ే అది. ఎక్కడైనా ఫుడ్ బాగుంది అంటే వెంటనే వెళ్ళి పక్క వాళ్ళు చెప్తారు అరే ఇక్కడ ఖచ్చితంగా వెళ్ళి టేస్ట్ చేయాలి అని. సో నీలిమ గారు, సో మీరు కూడా ఇలా అంటే ఫ్రెండ్స్లో ఒకరు కదా, సో మీ 5గురే ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అసలు?
అంటే ఫ్రెండ్షిప్ అవడానికి బాండింగ్ అని మా ఫైవ్ మెంబర్స్ మధ్య బాండింగ్ అలా కుదిరింది. ఫస్ట్ ఫోర్ ఇయర్స్ కూడా బాండింగ్ అలా కంటిన్యూ అవుతూ ప్రజెంట్ ఇప్పుడు దాకా వచ్చింది. ఈ ఫ్యూచర్ అంతా కూడా ఇలానే బాండింగ్ కానీ. క్యాంటీన్లో కూర్చొని ఇదే ఆలోచించేవారా? ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా, అవుటింగ్కి వెళ్ళినా, క్యాంటీన్కి వెళ్ళినా, ఇంకెక్కడ మేము కలిసామంటే ఫుడ్డింగ్ గురించి మాట్లాడుకున్నా, అలా కాన్సెప్ట్తో ఇది దిగామన్నమాట. సో బాగా ఫుడీ కాబట్టి ఫుడ్ తినేటప్పుడు వంకలు ఎత్తుకుతూ ఉంటారా? కన్ఫామ్గా ఎత్తుదాం, కన్ఫామ్గా ఎత్తుదాం. వెంటనే రివ్యూస్ కూడా చెఫ్ చెప్తే చెఫ్స్ వెంటనే దాన్ని మళ్ళీ ఇలా ప్రాబ్లం ఉంది లేదంటే ఇది తగ్గిందంటే వెంటనే రీప్లేస్ చేసి దాన్ని ప్రాబ్లం అంతా క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ ఏ ఐటమ్ అయినా ఫస్ట్ మీరు టేస్ట్ చేస్తా అంటారు? నా టేస్ట్ చేస్తారు. మా ఫ్రెండ్స్లో ఒక తన తను టేస్ట్ చేసి చెప్తారనమాట. బషీర్ అని ఉంటారు, తను టేస్ట్ చేసి చెప్తారు. యాక్చువల్గా కరెక్ట్ టేస్ట్ చెప్పేది తను ఒక్కతే, ఏది తక్కువైనా చెప్తారనమాట. సో మీరు ఫైవ్ మెంబర్స్ అన్నారు కదా, సో ఐదుగురిలో అంటే ఇద్దరు అమ్మాయిలు లైక్ ముగ్గురు, సో త్రీ అమ్మాయిలు ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు. సో మొత్తం మీద మీ ఐదుగురు కలిసి ఇక్కడ కాకుండా మీకు వేరే దగ్గర కూడా ఉంది కదా షియాన్ ట్రైన్? లేదు లేదు, ఇదే మేము ఓన్గా పెట్టిన బ్రాంచ్, చిత్రాలయలో మాత్రమే ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఏమైనా బ్రాంచెస్ ఓపెన్ చేసా? ఖచ్చితంగా, ఇప్పుడు ఎవరికైనా ఫ్రాంచైజ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మాకు. అండ్ కాంటాక్ట్ అయితే మేము ఫ్రాంచైజ్ కోసం మాట్లాడతాం, బ్రాంచెస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏదైనా సరే మనం రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు టేస్ట్ ఎంత ముఖ్యమో, క్వాలిటీ ఎంత ముఖ్యమో, అండ్ నీట్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట, హైజీన్గా ఉందా లేదా. మరి షియాన్ రెస్టారెంట్ వాళ్ళు ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు? ఖచ్చితంగా హైజీన్గానే ఉంటున్నాం, ఎందుకంటే మా దగ్గరకు వచ్చే స్టాక్ ప్రతిదీ కూడా ఫ్రెష్ స్టాక్ ఉంటుంది. సో మీరు కూడా నార్మల్గా చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెష్ స్టాక్ ఉండడం వల్ల మాకు హైజీన్లో ఏం ప్రాబ్లం ఉండదు, సో అంత కంప్లైంట్స్ కూడా ఏమి ఉండవు మాకు. ఓకే. సో మరి ఈ ఇది స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు, అంటే ఫైవ్ మెంబర్స్ కూర్చున్నారు, ఓకే షియాన్ ట్రైన్ రెస్టారెంట్ అంటే షియాన్ అని పేరు అసలు, అంటే కొంతీస్ మీ అందరు ఒక్కొక్క లెటర్ తీసారా ఏంటి? ఎస్ ఐ హెచ్ అని మాక్సిమం బాగానే గెస్ చేశారు అందరు. ఫైవ్ మెంబర్స్ నేమ్స్ అలా మేము గూగుల్లోనే సెర్చ్ చేసుకున్నాం అనమాట. సో అలా మాకు కొన్ని నేమ్స్ వస్తే అందులో మాకు షియాన్ చాలా బాగా యాప్ట్ అనిపించింది, బాగా నచ్చింది కూడా అందరికి. సో అందరం కలిసి సెలెక్ట్ చేసుకున్నాం ఆ నేమ్. సో మొత్తం మీద ప్రతి ఒక్క లెటర్ ఉంది షియాన్ అంతేనా? మాకు సంబంధించిన లెటర్ చూసారా, నాకు తెలియదు, వెంటనే గెస్ట్ చేస్తాను. సో మరి ఇంకా లైక్ షియాన్ ట్రైన్ రెస్టారెంట్ చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు, అండ్ నేను కూడా విన్నాను లైక్ ఇక్కడ చాలా బాగుంటుందని. అండ్ మెయిన్గా నేను మూవీ చూసి వచ్చేటప్పుడు కిందే అంటే నన్ను అట్రాక్ట్ చేసింది అనమాట ఆ సెటప్ అదంతా కూడా, ట్రైన్ సెటప్ అంతా. సో దాని గురించి చెప్పండి. అదే మా ప్రతి వచ్చే కస్టమర్ ప్రతిదానికి మేము లోపల ఎంటర్ అయ్యామంటే అట్రాక్టివ్తో ఎంటర్ అవ్వాలని దేంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వాలి. మీరు చూడొచ్చు ప్రతి పిల్లర్కి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది, ఒక్కొక్క డిజైన్ అంటే ఈ పిల్లర్ దగ్గర తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ టైం రిపీటెడ్గా వచ్చినప్పుడు వేరే దగ్గర పిల్లర్ అంటే అది మిస్ అయ్యాని అని లేకుండా ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఉండాలని మేము ప్రతి వాల్కి కానీ ఆ పిల్లర్స్కి కానీ ఒక్కొక్క యూనిక్ డిజైన్తో డిజైన్ చేశాను అనమాట. బీటెక్ స్టూడెంట్ అనిపించుకున్నా. బేసిక్ ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళా పిక్చర్స్ అనేవి కంపల్సరీగా తీసుకుంటూ ఉంటాం, కానీ ఎప్పుడు ఒకే రిపీట్ అవ్వకూడదని ప్రతి ఒకసారి చూడొచ్చు. ఒక వాల్కి ఒక డిజైన్ ఉంది, ఒక వాల్కి సైకిల్స్, ఇంకొక వాల్కి బాటిల్స్, ఇంకొక వాల్కి ఫుడ్, అలా ప్రతిది వేరే డిఫరెంట్. అండ్ నాకు చాందిని లైక్ చాందిని ఇక్కడ ఏంటి అంటే సెలబ్రేషన్స్ అని ఒక సాటిన్ క్లాత్ పిన్ చేశారు, అండ్ రాగానే నేను ఫస్ట్ అట్రాక్ట్ అయింది అయితే దానికి. సో దాని వెనకే ఒక రీజన్ కూడా ఉంది అని విన్నాను. సో ఏంటది యాక్చువల్గా ఇక్కడ ప్రతి ఇంటీరియర్ కూడా మా ఓన్గా చేసుకున్నదే, ఎవరిని పెట్టి కాకుండా మా ఓన్గా మేము డిస్కస్ చేసి చేసుకున్నాం. లైట్స్ ప్రతిది కూడా మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ సెలబ్రేషన్స్ వాల్. అక్కడ మీరు ఏమన్నా మెసేజ్ రాయొచ్చు లేదా మీకు నచ్చిన వాళ్ళ పేర్లు రాయొచ్చు అక్కడ ఉన్న దానిపైన. అండ్ మీరు ఏమైనా ఈవెంట్స్ చేసుకోవాలనుకున్నా సరే మీకు సరిపోయినంత స్పేస్ కూడా ఉంది అక్కడ. సో ఈవెంట్స్ కూడా ఎలా చేస్తాం మేము. సో షియాన్ ట్రైన్ రెస్టారెంట్లో లైక్ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ యానివర్సరీ సెలబ్రేషన్స్ కానీ ఏదైనా కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లేస్ అంతా కూడా వెనక డెకరేషన్స్ కూడా మన ఓన్ డెకరేషన్స్ ఆర్ మీరు చేస్తారా? ఇది మీ ఇష్టం, మీరు ఓన్ డెకరేషన్ అంటే మీ ఇష్టం, లేదు మీరు ఇక్కడ చేయాలి డెకరేషన్ అన్నా సరే మా స్టాఫ్తో మేము చేయిస్తాం. దేనికైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో దేనికైనా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ అయితే నాకైతే అర్థమైన విషయం ఏంటి అంటే షియాన్ ట్రైన్ రెస్టారెంట్లో అన్నీ అనమాట ఏ టు జెడ్ మనం ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు, పిల్లల్ని తీసుకురావచ్చు, అండ్ ఫొటోస్ దిగచ్చు, రీల్స్ చేయొచ్చు, అండ్ ఆల్సో ఏం సెలబ్రేషన్స్ ఉన్నా మన లైఫ్లో లైక్ బర్త్డే యానివర్సరీస్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ జరుపుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ చాందిని అండ్ అలనే నీలిమ. అండ్ ఫస్ట్ ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాను అంటే బేసిక్గా చాలామంది, అండ్ ఇంకో విషయం అడగాలి ఇద్దరిని కలిపి కూడా, బేసిక్గా ఇంత బీటెక్
చేసి కూడా ఇంట్లో వాళ్ళు అదే సాఫ్ట్వేర్ జాబ్ చే ఇది చే అంటారు. అసలు మరి బిజినెస్లోకి పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది? పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ అయితే ఫుల్గానే ఉంది. సో ఆ ఎంకరేజ్మెంట్ ఉండబట్టి మేమైనా ఇంత పాజిటివ్గా మేము రావడానికి కూడా ఉండాలి కదా. వాళ్ళ సైడ్ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ అయితే ఉంది మాకు. ఫ్యామిలీస్ నుండి కూడా సపోర్ట్ ఉంది, సో అందుకే మేము కూడా సక్సెస్ అయ్యే చూపించాం. సో ఫన్ ఉంటుంది. అండ్ ఒక ఫ్యామిలీ లాగా ఈ 5 మెంబర్స్ కలిసి షియాన్ ట్రైన్ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. అండ్ నేనైతే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, ఎప్పుడైనా సరే మన లైఫ్లో మనం ఒక అంటే మన లైఫ్లో వచ్చే ఫ్రెండ్స్తో అయినా కూడా ఇంత స్ట్రాంగ్ బాండింగ్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. మీకు ఈ విషయం తెలుసు, ఒక చిన్న ఒక పుల్లను అయితే ఈజీగా ఇరిపేయచ్చు, అదే ఒక 5 ఉంటే అది ఇరపడం కష్టం అవుతుంది. సో అలాగే ఈ 5 పిల్లర్స్ అనమాట షియాన్ ట్రైన్ రెస్టారెంట్లో ఉన్న వీళ్ళ 5గురు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వైజాగ్కి ఇంత సూపర్ లైక్ ఫుడ్ అందిస్తున్నందుకు. మీ 5 మెంబర్స్ కూడా నేను మిస్ అయ్యాను యాక్చువల్గా మీ ఇద్దరిని. మిగతా ఐ మీన్ 3 ఉండుంటే బాగుండు, 5 కలిసి ఉంటే బాగుండేది. బట్ ఇట్స్ ఓకే, మళ్ళీ వచ్చినప్పుడు అండ్ మీరు కూడా షియాన్ ట్రైన్ రెస్టారెంట్కి వచ్చినప్పుడు మీ 5 మెంబర్స్ ఒక్కసారి కనిపిస్తే ఫోటో తీసుకోండి. అండ్ మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి, ఎందుకంటే నేను చెప్పినట్టు ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది అండ్ బిర్యానీస్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడికి వచ్చి హ్యాపీగా లోపల కూడా మీరు వచ్చారంటే అంత ఈజీగా త్వరగా వెళ్ళరు, ఖచ్చితంగా ఫుడ్ తినేసి ఇంకాసేపు ఉంటారనమాట. సో అది ఈరోజు రేడియో సిటీ టేస్ట్ ఆఫ్ వైజాగ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ప్లేస్లో రేడియో సిటీ టేస్ట్ ఆఫ్ వైజాగ్లో కలుసుకుందాం. ఈలోపు మా రేడియో సిటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. బై బై. ఇది టేస్ట్ ఆఫ్ వైజాగ్. Taste of...